ఈ మధ్య కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకునే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. బీహార్ లో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు చివరకు బ్రిడ్జ్ కింద ఉన్న పిల్లర్పై చిక్కుకుపోయాడని తెలుసుకుని అధికారులు స్థానికులు షాక్ గురయ్యారు. అయితే ఆ బాలుడిని కాపాడేందుకు రంగంలోకి దిగిన అధికారులు అతన్ని మాత్రం ప్రాణాలతో కాపాడలేకపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీహార్లోని నజరిగంజ్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల రంజన్ కుమార్ అనే బుడ్డోడు 2 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెతుకుతున్నారు. అయితే నజరిగంజ్ ప్రాంతంలోని సోన్ నదిపై ఉన్న బ్రిడ్జ్ స్లాబ్ పిల్లర్ మధ్య ఆ బాలుడు చిక్కుకున్నాడు. అతని ఏడుపులు విన్న ఓ మహిళ ఆ బాలుడి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారితో పాటు స్థానికులు ఆ వెంతన వద్దకు చేరుకున్నారు. పిల్లర్ స్లాబ్ మధ్య చిక్కుకున్న రంజన్ కుమార్ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. బ్రిడ్జ్ స్లాబ్ పిల్లర్ మధ్య ఇరుక్కున్న బాలుని రక్షించేందుకు ప్రయత్నించాయి. 16 గంటలకు పైగా శ్రమించిన తర్వాత బాలుని బయటకు తీశారు. అప్పటికే ఆ బుడ్డోడు కొన ఊపిరితో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేదు. అప్పటికే అతడు చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.